హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. సుదర్శన్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, ఈరోజు లేట్గా వస్తా అన్నాడు. కాబట్టి నేను కరణ్ బంగారమే ఇంట్లో ఉన్నాము ఫ్రీగా. కరణ్ బంగారం చూడండి, వాడి పాటకు వాడు ఆడుకుంటూనే ఉంటాడు, నాతో సంబంధమే ఉండదండి. చూసారు కదా, వాడికి ఆ బెడ్ షీట్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కరణ్, హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు ప్లీజ్. చెప్పమ్మా ప్లీజ్. హాయ్ చెప్పా, చెప్పు. ఈ మధ్య కరణ్ బంగారం వాళ్ళ డాడీ కొట్టైపోయాడండి. సుదర్శన్ వస్తే ఇంకా సుదర్శన్ వదిలి ఉండట్లేదు, నా దగ్గరకి అస్సలు రావట్లేదు. ఇప్పటి వరకు అలా అలా ఉంటాడు. సుదర్శన్ వచ్చిన వెంటనే సుదర్శన్ అప్పుకుపోతాడు. ఓకే అండి, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హలో ఆల్, ఇప్పుడు నేను మీకోసం ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. అది వచ్చి యాపిల్ ఫేస్ ప్యాక్. ఇది మన స్కిన్కి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎలా అంటే, యాపిల్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ కదా, మన స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా కానీ రిపేర్ చేయడానికి యూజ్ అవుతుందండి. స్కిన్ డ్యామేజెస్ అంటే ఎక్స్టర్నల్ డ్యామేజెస్, ఏమైనా విటమిన్స్ అవి లాస్ అయి ఉంటాం కదా మనం, అలాంటివి యూజ్ అవుతుంది. అలాగే ఇది మంచి యాంటీఆక్సిడెంట్ అండి. మన స్కిన్కి చాలా ప్రోటీన్స్ని అలాగే విటమిన్స్ ఇస్తుంది. దీంట్లో ఉండే ఏబిసి విటమిన్స్ వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది. అలాగే దీనికి కావాల్సిన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హనీ అండి. దాంట్లో కూడా సహజతత్వం ఎక్కువగా ఉంటుంది కదా, మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా యూజ్ అవుతుందండి హనీ అనేది. ఇప్పుడు నేను మీకు ఈ ఫేస్ ప్యాక్, ఇది ఎగ్జాక్ట్లీ ఫేస్ ప్యాక్ కాదండి, ఫేస్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది అంతే. దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. ముందుగా మనం ఈ యాపిల్ అనేది పీల్ తీసేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ జ్యూస్ చాలండి, ఓన్లీ ఫేస్కి నెక్కే కదా మనం యూజ్ చేసుకునేది. కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జ్యూస్ని తీసుకున్నాం ఈ యాపిల్ని కట్ చేసేసి. ముందుగా నేను ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా నేను యాపిల్ని పీల్ తీసేదండి, ఒక హాఫ్ యాపిల్ని. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసి జ్యూస్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా యాపిల్ జ్యూస్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా చేసుకోండి, స్క్రబ్బింగ్కి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, హనీ యాడ్ చేసేసేయండి. చెప్పాను కదా ఆల్రెడీ, హనీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మన స్కిన్ అనేది హెల్తీగా ఉంచుతుంది, అలాగే స్మూత్గా మీన్స్ బాగా బ్రైట్గా అయ్యేటట్టు చేస్తుందండి. అలాగే హనీ వల్ల ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి. మన స్కిన్ అనేది తేమారిపోకుండా, అంటే డ్రై అయిపోకుండా చేస్తుంది ఇది హనీ వల్ల. కాబట్టి మీరు ఒట్టి హనీ అయినా యాడ్ చేసుకొని పెట్టుకునేయచ్చండి, ఇలా యాపిల్స్ ఏం దొరికినప్పుడు. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మన ఫేస్కి అప్లై చేసేసుకోవడం. మీకు ఇంకా ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవాలి, స్క్రబ్బింగ్ కూడా కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. పీల్ ఆఫ్ లాగా కూడా యూజ్ అవుతుంది అప్పుడు. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూపించేస్తాను. చూసారు కదా మన ఫేస్ ప్యాక్. ఇప్పుడు దీన్ని మనం బాగా అప్లై చేసేసుకోవాలండి, ఇలా స్క్రబ్బింగ్ చేస్తూ అప్లై చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసేసేయండి.
ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసి బాగా స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేసేసేయండి. ఇలా స్క్రబ్బింగ్ చేస్తూ రిమూవ్ చేసేసేయండి. అంతే అండి, మీకే తెలిసిపోతుంది. 2 to 3 times యూస్ చేస్తుంది అనుకోండి, మీ స్కిన్ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే మన ఫేస్లో గ్లో అనేది వస్తుందండి. అంతేకాదు యాపిల్ అనే కాదండి, ఏ ఫ్రూట్తో అయినా మనం ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. మన బాడీకి ఏదైతే హెల్త్కి ఇంపార్టెంటో అవన్నీ కూడా ఫేస్కి కూడా చాలా బాగా చాలా మంచిగా యూజ్ అవుతాయండి. కాబట్టి మీకు యాపిల్ అనే కాదు, ఏ ఫ్రూట్ ఉన్నా కానీ ట్రై చేసి చూడండి. ఇలా బనానాతో కూడా ట్రై చేయండి, అలాగే ఆరెంజ్తో కూడా ట్రై చేయండి, ఆరెంజ్ పీల్తో ట్రై చేయండి. అది మంచి స్క్రబ్బింగ్ లాగా, ఒక మాస్క్ లాగా యూజ్ అవుతుంది ఆరెంజ్ అయితే. అది అంతే అండి, ఇదైతే ఇంతే. ఒక 15 మినిట్స్ ఉంచుకునేసేసి మీరు వాష్ చేసేసుకోండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకున్నాం. అంటే యాపిల్ ఫీల్ అంతా లైట్గా తీసేసానండి పైన ఉన్నదంతా, కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేకపోతే యాపిల్ యాపిల్ బాగా కనిపించేది. ఇలా 10 మినిట్స్ తర్వాత చూసుకుంటామంటే బాగా ఫుల్గా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసాను. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఖచ్చితంగా మంచిది. చూసారా ఎంత బాగా అయిపోయిందో ఫేస్. ఇలా వీక్లీ వన్స్ ఆర్ 2 టైమ్స్ యూస్ చేయండి. నేను చెప్పి ప్రతి ఫేస్ ప్యాక్ యూస్ చేయమని నేను చెప్పట్లేదండి. మీకు ఏదైతే అవైలబుల్లో ఉంటుందో అదే యూస్ చేయండి. అలాగే మీకు ఏదైతే మీ స్కిన్కి సెట్ అవుతుందో మీరు చెక్ చేసుకోండి, అదే యూస్ చేయండి. నా స్కిన్కి అయితే హిమాలయ వాళ్ళకి కొంచెం సెట్ అవుతాయండి, బాగా సెట్ అవుతున్నాయి. అదే అలోవేరా అండ్ హనీ, కాబట్టి నేను మ్యాక్సిమం అవి రెండు మిక్స్ చేసిన ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఇంకేమైనా వెరైటీగా కావాలంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. నా స్కిన్కి ఇవి సెట్ అవుతాయి కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను అండి. అంతే, మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఆకుకూర కర్రీ చూపిస్తానండి. ఇది కర్రీ అది ఎగ్జాక్ట్గా, దీన్ని ఏమంటారో నాకు పేరు ఎగ్జాక్ట్గా తెలియదండి, బట్ నేను మీకు చూసి చూపిస్తాను. పుల్లగూర అంటారు అనుకుంటా, పుల్లగూర కూడా కాదు, ఫ్రై అనుకోండి. దానికోసం నేను ముందుగా ఆకుకూరని మొత్తాన్ని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటానండి. నేను ఇక్కడ తొడాలను కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కర్రీ ఎక్కువగా సంగట్లోకి యూజ్ చేస్తారు. నేను ఆఫ్టర్నూన్కి చేశాను ఇది, నేనైతే సంగతి చేయలేదు, రైసే చేసుకున్నాను. నేను నైట్కి సంగతి చేద్దామని చెప్పేసి మధ్యాహ్నంకి నేను కరణ్ బంగారు మేము ఉన్నామండి, అందుకోసమని నేను ఇది నైట్ కూడా ఒకేసారి చేసేద్దాంలే అనేసి చేసేస్తున్నాను. మా ఇద్దరు కోసం సపరేట్గా చేసుకోలేం కదా, అందుకోసమని దీన్ని బాగా ఒక కట్ట ఆకుకూర తీసుకున్నాను. నేను బాగా వాష్ చేసేసాను, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇలా. ఇప్పుడు దీన్ని నేను బాయిల్ చేసేస్తాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి. అంతే అండి, చాలా సింపుల్. ఉప్పు యాడ్ చేస్తున్నాను.
చూస్తాను కదా బాగా బాయిల్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ చాలండి, ఎక్కువ టైం అవసరం లేదు బాయిల్ అవడానికి, ఎందుకంటే ఆ కూర త్వరగానే బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, 10 మినిట్స్ తర్వాత బాగా మెత్తగా బాయిల్ అయిపోయింది. అంతే అండి, ఇప్పుడు మనం దించేసి వాటర్ అనేది తీసేసేయాలి. చూసారు కదా వాటర్ తీసిన తర్వాత ఎంత వచ్చిందో, చాలా తక్కువ వస్తుందండి. మీరు ఎక్కువ మంది ఉంటే ఏంటంటే ఒక 5-6 కట్టలు యూజ్ చేయండి. మేమైతే నేను కరణ్ మంగారమే కదా, మా ఇద్దరు కోసం అని కొంచెమే చేసుకున్నాం. ఒక కట్ట అంటే ఒక చిన్న కట్ట అండి, ఒక 5 రూపీస్ కట్ట అనుకోండి. అంతే అంతే అండి, ఇప్పుడు నేను పోపు పెట్టేస్తాను ఆ బాయిల్ చేసుకున్న ఆ కూరని. దానికోసమని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను ఎండుమిర్చి. నార్మల్గా ఎలా పోపు చేసుకుంటామో సేమ్ ప్రాసెసర్ అండి, ఏం డిఫరెన్స్ ఏం ఉండదు. తర్వాత దీంట్లోకి తెల్లగడ్డలు, అలాగే చూసారు కదా ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేసేసాను. దీంట్లో కందులు అయితే చాలా సూపర్గా ఉంటాయండి యాడ్ చేస్తే, కాకపోతే ఇప్పుడు కందులు దొరకడం చాలా కష్టమైపోయిందండి, దొరకవు. అలాగే నేను ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి బాగా. ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ సూపర్గా అనిపిస్తుంది. చూసారు కదా నేను కంది బేడలు యాడ్ చేస్తున్నాను, అందుకోసమని చెప్పాను కదా కందులు దొరకడం లేదు కదా, అందుకోసమని. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే కందులు బాగా దొరికేటి అండి, అప్పుడు బాగా యూస్ చేసేవాళ్ళు, కందులే యూస్ చేసేవాళ్ళు. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇలా యూస్ కందులు యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర కందులు లేవు కాబట్టి కంది బ్యాడలు యూస్ చేశాను అంతే. అలాగే నేను ఇప్పుడు యాడ్ చేశాను వెల్లుల్లి, అంటే తెల్లగడ్డలు యాడ్ చేశానండి. తెల్లగడ్డల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఎలా అంటే తెల్లగడ్డ మన బాడీ హీట్ను అనేది కంట్రోల్ చేస్తుందండి, కాబట్టి ఎక్కువ తెల్లగడ్డలు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ డైలీ రొటీన్లో. అంతే అండి, నేను ఇప్పుడు ఆ కూర యాడ్ చేసేస్తున్నాను. చూసారా నేను అసలు తెరిగి మొత్తం గింజలు యాడ్ చేయలేదు, మీ ఇష్టం అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నాకైతే కందులు యాడ్ చేస్తాను కదా చాలు, ఇంకేం అవసరం లేదు. అంతే ఇప్పుడు నేను దాంట్లో తోటకూర అనేది వేసేస్తున్నాను, మనం బాయిల్ చేసుకున్న తోటకూరని. అంతే అండి, బాగా నీట్గా కలబెట్టుకునేవే ఫుల్గా. ఇప్పుడు నేను ఫైనల్గా కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసింది ఆల్రెడీ మనం సాల్ట్ వేసి బాయిల్ చేసాం కదా, అందుకోసమని. అదేండి ఇంకా ఫైనల్గా నేను ఇప్పుడు పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొబ్బరి కారమైన యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పప్పుల పొడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో, అందుకోసమే నేను పప్పుల పొడి యాడ్ చేశాను. అంతే బాగా మిక్స్ చేసేయాలి పప్పుల పొడిని. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. అంతే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుందండి, రాగి సంగట్లోకి అయితే. నేనైతే రాగి సంగట్ ఏం చేయలేదు, రైస్ చేశాను నేను కరణ్, ఇద్దరు మేము ఉన్నాం కదా అందుకోసమని.
అంతే, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రై అనుకోండి దీన్ని. అంతే, నచ్చితే ట్రై చేయండి. ఏ కరణ్ ఏందది అండి. చెప్పడానికి ఏం లేదు, కొత్తగా నా బ్లాగ్ను మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం ఎలా అని అడుగుతున్నారు, దానికోసం నేను క్లారిటీగా పెట్టానండి. నేను పెట్టింది సరిగా ఉన్నట్లేదు, మీకు అర్థం అయినట్లేదు. నేను మళ్ళా ఎవ్రీ వీడియోకి స్టార్టింగ్లో పెట్టడానికి ట్రై చేస్తానండి. మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపించినా కానీ, ఏమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా కానీ నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా వీడియో అనేది నాకు లైక్ అండ్ డిజ్లైక్స్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదు అనుకోండి డిజ్లైక్ చేయండి. నాకు అర్థమవుతుంది నచ్చిందా నచ్చలేదా వీడియో అనేది. అంతే అండి, జస్ట్ చూస్తే నాకు తెలియదు కదా ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది. కాబట్టి మీరు లైక్ చేయడానికి ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు ఈ వీడియో నా బ్లాగ్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు కింద కామెంట్లో తెలియజేయండి. అంతేనండి, బాయ్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఎలా సబ్స్క్రైబ్ చేయాలనేది నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. అలానే సబ్స్క్రైబ్ చేసేసేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.